ముఖ్యంగా మహానుభావుడు జాతిపిత మహాత్మా గారి మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ గారి జయంతి అన్నప్పుడు మనం ఏ రకమైన కార్యక్రమం చేస్తే బాగుంటుంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ తరపున, పురపాలక డిపార్ట్మెంట్ తరపున అని ఆలోచించినప్పుడు ఒక అంతర్గత సమావేశంలో మా శాఖ యొక్క అధికారులు, కీలకమైన అధికారులందరూ కూడా వారు సూచించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు స్వచ్ఛతకు ఇచ్చే ప్రాముఖ్యత ఏదైతే ఉందో నిజంగా వారిని స్మరించుకోవాలి, ఘనంగా గౌరవించుకోవాలి, వారికి నిజమైన నివాళి అందించాలి అంటే మనం కూడా ఈ రోజుని అన్ని పట్టణాల్లో కూడా స్వచ్ఛతా దినోత్సవంగా నిర్వహిస్తే బాగుంటుంది సార్ అని చెప్పి వారందరూ కూడా సూచించిన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని భువనగిరి పట్టణంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ముందుగా నేను చెప్పవలసింది, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు జరుగుతున్న విషయం నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. కానీ పట్టణాల విషయంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయమే తీసుకున్నట్టయితే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభాలో 43% పైచిల్కు జనాభా పట్టణ ప్రాంతాల్లో నివాసం అంటా ఉన్నది. ఉన్నది 142 మున్సిపాలిటీలు మాత్రమే, కానీ పట్టణ జనాభా 43% రాష్ట్ర జనాభా పట్టణాల్లోనే నివాసం ఉంటున్న పరిస్థితి. పట్టణీకరణ రోజురోజుకు పెరుగుతున్నది, పట్టణాల పట్ల అట్రాక్షన్ రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతున్నది? ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు ఎందుకు వస్తూ ఉన్నారంటే నాకంటే బాగా మీకే తెలుసు. చదువుకున్న పిల్లలైతే ఉద్యోగాల కోసం, చదువుకునే పిల్లలైతే చదువు కోసం, పెద్దలు ఇతరులు మెరుగైన వైద్య సదుపాయాలు కానీ లేదా ఇతర సదుపాయాల కోసం కానీ, పట్టణాల్లో అయితే మెరుగ్గా వైద్య సదుపాయాలు ఉంటాయన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున వేగంగా పట్టణీకరణ జరుగుతూ ఉంది. ఈ వేగం చూస్తూ ఉంటే, పట్టణాలు విస్తరిస్తున్న పద్ధతి చూస్తుంటే ఎంతో దూరం లేదు. రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో తెలంగాణలోని మెజారిటీ ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతూ ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 50% పైగా జనాభా రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో తెలంగాణలో పట్టణాల్లో ఉంటుంది. మైనారిటీ జనాభా అంటే 40-49-49% జనాభా పల్లె ప్రాంతాల్లో ఉండబోతూ ఉంది. తెలంగాణ కూడా ఒక బాగా వేగంగా పట్టణీకరణ చెందిన రాష్ట్రంగా ఉండబోతూ ఉంది. మరి పట్టణీకరణ వేగంగా జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున జనాభా వచ్చి పట్టణాల మీద పడుతున్నప్పుడు, సహజంగానే మౌలిక వసతులు వారికి కావాల్సిన స్థాయిలో కల్పించాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వాల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద. స్థానిక ప్రభుత్వం అంటే మున్సిపాలిటీ, రాష్ట్ర ప్రభుత్వం అంటే మన మీద ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలి, పట్టణాలు ఇబ్బడి ముబ్బడిగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఎటుపడితే అటు అడ్డదిడ్డంగా పట్టణాలు విస్తరిస్తే ప్రజలకు మనం అన్యాయం చేసిన వల్ల మొత్తం కనీస సౌకర్యాలు ఉండవు అన్న ఉద్దేశంతో ఒక స్ఫూర్తివంతమైన కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చుకున్నాం. అందులో పౌరుడు కేంద్రంగా చట్టాలు తెచ్చుకున్నాం. ఈరోజు మీరు చూసినట్టయితే భారతదేశంలో ఎక్కడా లేదు. 75 గజాల లోపల మీకు ఇంటి జాగా ఉంటే మీరు పర్మిషనే తీసుకోవాల్సిన పని లేదు, వెంటనే ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు అన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. 75 గజాల నుంచి 600 గజాల వరకు మీ దగ్గర ఇంటి స్థలం ఉంటే మీరు కేవలం ఇన్స్టెంట్ పర్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు అని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం, 21 రోజుల్లో మేము అనుమతులు ఇవ్వకపోతే 22వ రోజు ఆటోమేటిక్గా మున్సిపల్ కమిషనర్ గారు, ఆ టీపీఓ గారు సంతకం పెట్టిన చిట్టి మీ ఇంటికి వస్తుంది, మీ ఫోన్లో కూడా ఎస్ఎంఎస్ వస్తుంది అని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. కేవలం ఇంటి నిర్మాణ పర్మిషన్లే కాదు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఇల్లు కట్టుకున్న తర్వాత ఇచ్చే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ 15 రోజుల్లో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం చట్టబద్ధంగా మీకు చట్టాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మీ చేతికిచ్చింది, ప్రజల చేతికిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా ఈరోజు కొత్త పురపాలక చట్టంలో 10% బడ్జెట్ పచ్చదనాన్ని పెంచేదానికి పెట్టాలని గ్రీన్ బడ్జెట్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. 85% మొక్కలు పెరగాలి, పెరగకపోతే ఆ కౌన్సిలర్ గారి బాధ్యత, అవసరమైతే ఆ కౌన్సిలర్ గారి ఉద్యోగం కూడా పోతుంది అని ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇది మామూలు విషయం కాదు. పల్లెల్లోనైనా పట్టణాల్లోనైనా కాంక్రీట్ జంగల్గా మారిపోతున్న నేపథ్యంలో చివరికి భవిష్యత్తులో ఆక్సిజన్ కూడా కొనుక్కొని పీల్చుకునే పరిస్థితి వస్తుందేమో అనే అనుమానంతో ప్రజలు ఉన్న నేపథ్యంలో పట్టణాల్లో పచ్చదనం పెంచాలి,
అనే ఒక దృఢమైన సంకల్పంతో 10% బడ్జెట్ను ఖచ్చితంగా పెట్టండి పచ్చదనం పెంచడానికి అని చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాకపూర్వం పట్టణాల్లో 50 నర్సరీలు కూడా లేవు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నర్సరీల్లో 142 మున్సిపాలిటీలు ఉంటే 1327 నర్సరీలను ఈరోజు నెలకొల్పుతా ఉన్నామంటే ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమం అనే మాట మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు అక్టోబర్ 2 స్వచ్ఛతా దినోత్సవం అని నేను అన్నాను. మరి స్వచ్ఛతా దినోత్సవం అంటే ఏం చేసినారు మీరు అని మీరు అడగచ్చు. ఏం చేసినామంటే గతంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో 6254 టాయిలెట్లు ఉంటే జనాభానేమో మీకు తెలుసు పట్టణ ప్రాంతాల్లో దాదాపు మొత్తం జనాభా 3.5 కోట్లు 2011 సెన్సస్ ప్రకారం అనుకుంటే అందులో పట్టణ ప్రాంతాల్లో 1.25 కోటి మంది ఉన్నారు. మరి ఒక లక్ష్యం పెట్టుకున్నాం స్వచ్ఛ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్ ఉండాలి అని లక్ష్యం పెట్టుకున్నాం. ఈరోజు సంతోషంగా సగర్వంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను 6254 టాయిలెట్లు ఉన్న తెలంగాణలో మరొక 10084 జోడించి ఈరోజు 16338 టాయిలెట్లు అంటే ప్రతి 1000 మందికి ఒక టాయిలెట్ సీట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిందనే విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది వినడానికి చిన్నగానే అనిపించచ్చు కానీ ముఖ్యమైన విషయం. ఇందులో కొత్తగా కట్టిన టాయిలెట్లలో సగం టాయిలెట్ సీ టాయిలెట్ల పేరు మీద మహిళల కోసమే కట్టడం జరిగింది. ఇది దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున టాయిలెట్లను చేపట్టలేదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణలో 142 మున్సిపాలిటీలు ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు 1326 నర్సరీలు ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి. మరొక వైపు 142 మున్సిపాలిటీలు ఉంటే ఈరోజు 197 ఒకటి కాదు రెండు కాదు 197 డ్రై రిసోర్స్ సెంటర్స్ ఉన్నాయి. వాటితో పాటు 140 పైచిలుకు కాంపోస్ట్ యార్డ్స్ ఉన్నాయి. ఈరోజు మీరు ఇక్కడ మనం ఒక డంప్ యార్డ్లో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. కావాలనే పెట్టినాం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడే మంత్రి గారు చెప్పినారు పట్టణం అంటేనే డంప్ యార్డ్ అన్నట్టుగా మారిపోయిన నేపథ్యం. అట్లాంటిది ఈరోజు డంప్ యార్డే పట్టణానికి సంబంధించిన మీటింగ్కు ప్రధాన వేదిక అయ్యిందంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డంప్ యార్డ్ అంటే నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్ అంటే నా దగ్గర నా ఇంటి దగ్గర మాత్రం పెట్టొద్దు. చెత్త నేను రోజు ఉత్పత్తి చేస్తాను మున్సిపాలిటీ వాడు రావాలి తీసుకొని పోవాలి కానీ నా ఇంటి దగ్గర నా ఊళ్ళో మాత్రం పెట్టొద్దు ఎక్కడ పెట్టినా సరే కానీ నా దగ్గర మాత్రం పెట్టొద్దు అనేది ప్రజల అభిమతం. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు డంప్ యార్డ్లను కూడా ఒక రిసోర్స్ పార్క్గా మార్చి ప్రతి డంప్ యార్డును కూడా ఈరోజు పరిశుద్ధంగా పరిశుభ్రంగా మార్చి అక్కడ ఒక ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఒక డ్రై రిసోర్స్ సెంటర్ కానీ ఒక కంపోస్ట్ యార్డ్ కానీ ఒక బయో మైనింగ్ సంబంధించిన కార్యక్రమం కానీ ఒక నర్సరీ కానీ ఇక్కడ ఉన్న 5 ఎకరాల్లోని ప్రతి ఇంచుని సద్వినియోగం చేసి ఈ పట్టణ ప్రజల కోసం నాణ్యమైన సేవలు అందిస్తున్నది తెలంగాణ పురపాలక శాఖ. ఈ రకంగా ఎన్నో రకాల కార్యక్రమాలు